అమ్మా ప్రతి ఒక్కరి మొదటి మాట కాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి మొదటి స్పర్శ అమ్మే. తన గురించి తను బతకడం మానేసి తన గురించి తన ఆలోచించ స్వార్థం అనుకున్నంత జీవితాన్ని మార్చుకుంటుంది. కానీ అమ్మ దయచేసి నీ గురించి నువ్వు బతకడం మొదలుపెట్టు. పొద్దున్నే ఇల్లు చక్కబెట్టే హడావిడిలో నిన్ను నువ్వు చక్కబెట్టుకోవడం మొదలైకు. కొన్ని సంవత్సరాల తర్వాత నిన్ను కాపాడే ఆరోగ్యం కోసం ఎక్సర్సైజ్ చేయడం స్వార్థమే కాదమ్మా. మా కోసం 10 రకాల వంటలు చేశావు నువ్వు, మేము లేం కదా అని చెప్పి జస్ట్ పచ్చడి కారంతో తినకమ్మా. నీ వంట ఎంత అమృతమో నీకు తెలియాలి కదా. మేము బాధపడతామేమో అని నీ ఒపీనియన్ చెప్పడం మానేకు. వేలకు వేలు మా బట్టలు ఖర్చు పెట్టే నువ్వు, 100 రూపాయలు ఎక్కువ చెప్పడని చీర కొనడం మానేకు. ఇక ఇలాంటివన్నీ ఆపేయాలమ్మా. ఇక చాలు, నిన్ను దేవతతో పోలుస్తూ ఒక మనిషిగా నీకుండే ఆశలు హక్కులు మర్చిపోయేలోపు నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలెట్టు. అదేంటో కానీ అమ్మా, వయసు పెరిగే కొద్దీ నీ మీద ప్రేమ కన్నా గౌరవం పెరుగుతోంది. వి లవ్ యూ.